శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మొదటి రోజు కార్తీక మాసం, ప్రదోష వేళ శివార్చనకి ఏర్పాటు చేసుకుంటున్నానండి. శుద్ధ జలం అండి, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కేవలం శుద్ధ జలంతోనే నేను అభిషేకం చేసుకుంటున్నాను ఈరోజు. అలాగే అగరబత్తిలతో ప్రదోషకాల దీపాన్ని వెలిగించుకున్నాను, అలాగే మిగిలిన దీపాలన్నింటినీ కూడా. ఈ దీపారాధనకి కూర్చోకముందే తులసి దగ్గర అలాగే గుమ్మం బయట దీపాలని పెట్టుకొచ్చుకున్నాను. ఆల్రెడీ శివయ్యకి ధూపాన్ని వేసుకొని అభిషేకార్థం ఆహ్వానించుకుంటున్నాను మన పూజా మందిరానికి. అగరబత్తిని మాత్రం కాస్త దూరంగా పెట్టేసుకుంటానండి. పూజ ప్రారంభిద్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దీపానికి బొట్టు పెడుతూ ఈ మంత్రం చదవాలి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ప్రదోష దీపానికి పుష్పాన్ని సమర్పించుకొని దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపిణ్యై నమః అని నమస్కారం చేసుకుంటానండి. తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, అదోక్షజాయ నమః, పురుషోత్తమాయ నమః, జనార్దనాయ నమః, అచ్యుతాయ నమః, నారసింహాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. రెండు అక్షింతల్ని వాసన చూసి మంత్రం చదువుకొని ఎడం వైపుకు వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచ హేతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం సంకల్పం అండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయురారోగ్యైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయ అభివృద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం సకల సౌభాగ్య శుభఫలాప్రాప్త్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాం ఉద్దిశ్య యావత్ శక్తి పూజాం కరిష్యే. కంఠనాదం చేసుకుంటూ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు గంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. కలసారాధన. కలసస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోద్భయజుర్వేద సామ వేదో హెదర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానాం సంప్రోక్ష. వక్రతుండ మహాకాయా కోటి సూర్యసమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వధా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానావాహనాది షోడశోపచారాన్ మనసా సమర్పయామి. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ధ్యాన ఆవాహనాది షోడశోపచారాన్ మనసా సమర్పయామి. నమస్తే రుద్రమన్యవవుతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే కరభ్యాం తే నమో నమః. యాతే రుద్ర శివ తనూషాం తాతస్యై నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ
सहस्राक्षायते नमः सहस्रबाहवे तुभ्यं नमो मेडुष्टमायते कपर्दिने नमस्तुभ्यं कालरूपायते नमः नमस्ते चात्तशस्त्राय नमस्ते शूलपाणये हिरण्यपाणये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशायते नमः पशूनां पतये तुभ्यं पतीनां पतये नमः पुष्टाणां पतये तुभ्यं क्षेत्राणां पतये नमः आतताय स्वरूपाय वनानां पतये नमः रोहितायस्तपतये वृक्षाणां पतये नमः नमस्ते मन्त्रिणे साक्षात् कक्षाणां पतये नमः ओषधीनां च पतये नमः साक्षात् परात्मने उच्चैर्घोषाय देवाय पत्तीनां पतये नमः सत्वानां पतये तुभ्यं वनानां पतये नमः सहमानाय शान्ताय शंकराय नमो नमः आधीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्तेस्तु निषंगिणे स्तेनानां पतये तुभ्यं कृत्रिमाय नमो नमः तस्कराणां नमस्तुभ्यं पतये पापहरणे वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः नमो निचेरवे तुभ्यं अरण्यपतये नमः उष्णीषिणे नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यं आसीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रबुद्धाय नमस्तुभ्यं स्थितये परमात्मने सभारूपाय ते नित्यं सभायाः पतये नमः नमः शिवाय सांबाय ब्रह्मणे सर्वसाक्षिणे ओम नमः शिवाय। ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमान महादेवाय नमः। ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमान महादेवाय नमः। ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमान महादेवाय नमः। नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय। ओम नमः शिवाय। श्रीमा महेश्वराभ्यां नमः दीपं संदर्शयामि श्रीमा महेश्वराभ्यां नमः नैवेद्यं समर्पयामि नैवेद्यं समर्पयामि कृतं त्वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतापस्तरणमसि। ओम प्राणात्मने नमः ओम अपानात्मने नमः ओम ध्यानात्मने नमः ओम उदानात्मने नमः ओम समानात्मने नमः। मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतमस्तु अमृतापिधान्नमसि परब्रह्मणे नमः सर्वेभ्यो देवेभ्यो नमः। उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालनं समर्पयामि पादौ प्रक्षालनं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि श्रीमा महेश्वराभ्यां नमः ताम्बूलं समर्पयामि। उमाकांताय कांताय कामितार्धप्रधायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मंगलम् श्रियः कांताय कांताय कल्याण निधये निधये दिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्
मंगलाशासनापरैर्मठाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्। ॐ श्री उमा महेश्वराभ्यां नमः। नीराजनं समर्पयामि। श्री उमा महेश्वराभ्यां नमः। सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि। नमस्कारान् समर्पयामि। छत्रचामरगीतनृत्यान्दोलिकाश्वारोहणगजारोहण समस्तराजोपचारान् मनसा समर्पयामि। यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सत्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अनया यथा शक्ति पूजया च भगवान् सर्वात्मकः श्री उमा महेश्वर स्वामी देवता सुप्रसन्नः सुप्रियतो वरदो भवतु। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम्महीषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्रह्मणा सन्तु निर्भयः पुत्रा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सदनाः सन्तु जीवन्तु सरदां शतम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఈ విధంగా పూటకి శివార్చన పూర్తి చేసుకున్నానండి। రుద్ర మంత్రాలు రుద్ర శ్లోకాలతో ఇవాళ శివార్చన మొదటి రోజు ఇలా జరిగింది। పూజాపీఠం మెయిన్ పూజాపీఠం చూసారా, ఒక అల్యూమినియం ఫాయిల్ మామూలుగా మనకి సిల్వర్ ఉంటుంది కదండి, అలా కాకుండా గోల్డ్లో కూడా వస్తుంది। నాకు నిన్న బయటికి సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఉంది, చాలా బాగా నచ్చింది నాకు గోల్డ్ బ్రాస్ కలర్లో, అదే తీసుకొచ్చాను। వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని చిన్న కృష్ణుని పైన పెట్టాను, మన దేవతామూర్తులందరినీ ఆ కింద ఉన్న సిల్వర్ పీఠం మీద పెట్టానండి। ధనలక్ష్మి కొంచెం పంచముఖ ఆంజనేయ స్వామి వేణుగోపాల స్వామి అలాగే మన దగ్గర నిత్యాభిషేకాలు పొందుతున్న లక్ష్మీనారాయణులు మన ఆచార్యులు రామానుజుల వారు వైపున సీతారామచంద్రులు రామధర్మారాయణులు అలాగే భూవరాహ స్వామి మీకు నేను చెప్పలేదు ఇంకాను మన పూజా మందిరంలో పూజాపీఠం మీద కొత్తగా భూవరాహ స్వామిని కూడా పెట్టుకున్నానండి। చూడండి చాలా మంది ఉన్నారు స్వామి, మన సబ్స్క్రైబర్స్ రాగి విగ్రహాలను ఎలా క్లీన్ చేస్తారు వీడియో చేయండి అన్నారు, ఆ వీడియోలో చెప్పొచ్చులే అని చెప్పేసి చెప్పలేదండి। అది కన్నాడి సేవ కోసం అద్దం పెట్టుకున్నాను కదా, అలాగే మన పూర్ణపీఠం మీద స్వామి పాదుకలు విష్ణు పాదుకలు అలాగే గజలక్ష్మి అమ్మవారికి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను। ఇది కొన్ని కొత్త ఎడిషన్స్ వచ్చాయి కదా మన పూజా మందిరంలో, అది మీకు చూపించడం కోసం ఒక చిన్న గ్లాన్స్ తీసుకున్నాను అన్నమాట। అందరూ కూడా కార్తీక మాసాన్ని సంతోషంగా పూర్తిగా ప్రతిఫలితాలను పొందడానికి ఉపయోగించుకుంటారు అని కోరుకుంటున్నానండి। ఆ శివకేశవుల ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి। మరో చక్కటి వీడియోతో రేపు కలుద్దాము। ఉంటానండి, శ్రీమాతే నమః।